హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ geetha73. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. సో మీ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. సో ఈరోజు బ్లాగ్ అన్నమాట. సో ఈ బ్లాగ్లో వచ్చేసి ఇది బ్లాగ్ వచ్చేసి మండే బ్లాగ్ అన్నమాట. సో మండే రోజు నేను ఏం చేస్తున్నాను, పిల్లల్ని ఎలా చూసుకుంటాను, ఇంట్లో పనులు అన్నీ ఉంటాయి దీనిలో. ఇంకోటి వచ్చేసి మీకు దసరా రోజు పెట్టాను కదా, చెప్పాను కదా ఒక వ్లాగ్లో మేము షాపింగ్కి వెళ్ళాము అనేసి. సో ఆ క్లిప్ కూడా దీనిలో యాడ్ చేశాను అన్నమాట. ఫుల్ బ్లాగ్ అయితే సూపర్గా ఉంటుంది, సో ఎంజాయ్ చేసేయండి. ఇప్పుడైతే ఈరోజు మండే అన్నమాట, బాబుని స్కూల్కి పంపించాలని ఇక్కడ వచ్చేసి టమాటా కర్రీ చేశాను. వాడి వరకు ఒక రెండు టమాటాలు రెండు ఆనియన్స్ వేసి అలా కర్రీ చేశాను అన్నమాట. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది అందుకనేసి చేశాను, చాలా బాగుంటుంది కూడా. సో ఇల్లంతా గందరగోళంగా ఉందండి. సో ఎందుకంటే మార్నింగ్ టైంలో అలాగే ఉండిద్ది. సో ఇంకోటి వచ్చేసి ఇప్పుడైతే రైస్ అయితే రెడీ చేస్తున్నాను, ఎందుకంటే క్యారేజ్ మార్నింగే పెట్టేస్తాను టూ టైమ్స్ వెళ్ళలేక. ఎప్పుడన్నా వర్షం పడి అలా ఉంటే క్యారేజ్ అయినా ఇచ్చేసి వస్తుంటాను అనమాట డింపుకి. ఇంకోటి వచ్చేసి దగ్గరే కాబట్టి స్కూలు, అందుకనేసి ఒక్కోసారి మధ్యాహ్నంగా అంటే 12కి అలా తీసుకెళ్ళి నేనే ఇచ్చొస్తుంటాను. సో ఇది ఫ్రెండ్స్. అండ్ చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు, నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. కామెంట్స్లో చాలా ఇదిగా కామెంట్ చేస్తున్నారు, దయచేసి అలా చేయొద్దు ప్లీజ్ అండి. సో ఎవరి లైఫ్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, పర్సనల్ లైఫ్ అంటే అన్నీ మేము చూపించలేం కదండి. చాలామంది అడుగుతున్నారు మీ హస్బెండ్ చూపించండి, మీ హస్బెండ్ ఏం చేస్తారు, జాబ్ చేస్తారా, వర్క్ చేస్తారా. సో ఇలాంటివి చాలా క్వశ్చన్స్ అన్నమాట. సో అందరూ యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కరు హస్బెండ్ ముందు పెట్టుకొని చేయట్లేదు కదండి. సో నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పున్నాను. సో ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, తనకి ఇష్టం లేదు అందుకే కనిపించట్లేదు. మీరు అనుకోవచ్చు ఇద్దరు పిల్లలను పెట్టుకొని మీరే చేసుకుంటున్నారా, హెల్త్ బాగాలేదని మొన్నొక వీడియో పెడితే అప్పుడు ఒకరు ఎవరో కామెంట్స్లో మీకు ఎవరో లేరా, ఎందుకు లేరండి అంతమంది? నా ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ, ఓకేనా? దయచేసి మీరు అలా మాట్లాడొద్దు, నాకు చాలా బాధ అనిపిస్తుంది. సరేనా, మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అది ఇంకోటి, చాలామంది చాలా రకరకాలుగా అడుగుతున్నాను, నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పున్నాను. అది పనిగా కామెంట్స్ మీద 2-3 వీడియోస్ కూడా చేస్తున్నాను, చేసినా కూడా పదే పదే అడుగుతున్నారు ఎందుకని అసలు అలా, నాకు అర్థం కావట్లేదు. సో తనకి ఇష్టం లేదు, సో అందుకే రావట్లేదు వీడియో ముందుకు. తనకి ఇష్టమయ్యి నేను చాలాసార్లు ఇప్పటికి కూడా అడుగుతూనే ఉన్నాను, తనకి ఇష్టమయ్యి వస్తాను అంటే ఖచ్చితంగా మీకు చూపిస్తాను, చూద్దరు కానీ వెయిట్ చేయండి. అంతేకాని ఎందుకండి లేనిపోని అన్నీ మాట్లాడడం చెప్పండి. చూడండి, ఒక అమ్మాయి ఇంట్లో ఒక అదే ఏమంటారు, ఇంట్లో ఫ్యామిలీని పెట్టుకొని ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఎలా చేస్తున్నాను అనేది మీరు చూడండి. సరేనా, ఎవరన్నా వీడియోస్ చేస్తుంటే హస్బెండ్ కనిపించకుండా అంత మాత్రం హస్బెండ్ లేరని ఒక్కరే ఉన్నారని కాదండి అర్థము. సో ఎవరు తప్పుగా అనుకోవద్దు. సో నేను ఇదైతే కొందరికే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ నా సబ్స్క్రైబర్స్కి చాలామందికి తెలుసు, నేను ఆల్రెడీ చెప్పున్నాను. అంటే కొత్తగా వస్తారు కదా, అట్లా వచ్చి ఊరికే ఏదో వీడియో చూసేసి ఆన్ చేసి సో ఒక మాట అనేసి వెళ్ళిపోతుంటారు, అలాంటి వాళ్ళకైతే చెప్తున్నాను ఫ్రెండ్స్, తప్పుగా అనుకోవద్దు. సో ఇప్పుడైతే సో ఇంకెందుకులేండి, అది మ్యాటర్ పక్కన పెట్టేద్దాం. సో డింపునైతే స్కూల్కి తీసుకెళ్ళాలని చెప్పని ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాను. టిఫిన్ అయితే వేయలేదు, బయట తెచ్చుకున్నాను, ఇక్కడ మా బంధువులే చేస్తుంటారు అన్నమాట టిఫిన్, అందుకనేసి వాళ్ళ దగ్గర తెప్పించేసాను. సో అది అయితే వాడికి పెట్టేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ అదొక పని అన్నమాట నాకు, అందుకనేసి మార్నింగే లేస్తూ ఉంటానంట హడావడి. ఇంకా నిద్ర లేడు అంటే చెప్పబడలేదు, చాలా బద్ధకస్త్రాలను అన్నమాట. సో అది ఒకవేళ పని ఉంది, ఇంట్లో పని ఉంది, ఎక్కువ పని ఉంది, లేదంటే ఇంకేస్ బయటకి ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటే మాత్రం తొందరగా లేచేస్తాను, అసలు ఆటోమేటిక్గా తెలియకుండానే వచ్చేస్తుంది అన్నమాట, మెలకు వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే చూడండి చిన్నవాడు ఎంత ఇదిగా ఉన్నాడో, విను అయితే వీడియో తీస్తుంది ఫ్రెండ్స్ చూడండి. మీరు అనుకోవచ్చు చాలామంది వీడియోస్ అంటే ఏమంటారు వ్యూస్ రాకపోవడం ఇంకొకటి మెయిన్ కారణం ఒకటి. సో మీరు ఏదేదో అనుకోవచ్చు, నా ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయండి, సో అవన్నీ మీతో షేర్ చేసుకోలేను కదా. సో నా ఫ్యామిలీలో నా ఇంట్లో నా రొటీన్ లైఫ్లో ఏమేమి జరుగుతున్నాయి అనేది నేను మీతో షేర్ చేసుకోగలుగుతాను. సో కాబట్టి అర్థం చేసుకోండి,
సో నా పిల్లలని ఇద్దరిని అయితే నేను ఇప్పుడు డింపుని అయితే రెడీ చేసి స్కూల్లో వదిలేస్తానన్నమాట. ఇంకోటి వచ్చేసి దసరా రోజు నేను ముందు చెప్పాను కదా షాపింగ్కి వెళ్తాను అనేసి, సో అది కూడా ఒక క్లిప్ యాడ్ చేశాను చూడండి. ఎందుకంటే మీకు చెప్తాను పెడతాను అన్నాను బట్ పెట్టలేదు, మర్చిపోయాను. సో అది ఎలా చేయాలని అర్థం కాలేదు, అందుకని ఈ వీడియోలో పెట్టాను. ఈ వ్లాగ్లో ఉంటుంది, చూసేయండి. ఇది ఫుల్ వ్లాగ్ అన్నమాట. మార్నింగ్ డింపు స్కూల్ వెళ్ళి దగ్గర నుంచి ఈవినింగ్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చేంత వరకు ఉంటుంది ఈ వ్లాగ్. చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి నాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నా రొటీన్ లైఫ్ ఎలా ఉంటుంది, సో నేను ఎలాంటి పనులు చేస్తాను అనేది కూడా దీనిలో ఉంటుంది చూడండి. మీరు అనుకోవచ్చు, దయచేసి అనుకోవద్దండి నైట్ మీద ఏంటక్క అనేసి. సో చూస్తున్నారు కదా, నాకు ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఇంట్లో ఎంత గందరగోళంగా ఉందో చూస్తున్నారు కదా. అందులో మాకు స్కూల్ చాలా దగ్గర, అంటే అడ్రోడ్ ఉంటుంది, కొంచెం దూరం వెళ్ళం కానీ అడ్రోడ్ అది దాటం కానీ స్కూల్ అన్నమాట చాలా దగ్గర. అందుకనేసే నేను ఇంకా అలా వెళ్ళిపోతున్నాను, మీరు తప్పుగా అయితే అనుకోవద్దు. సో ఇప్పుడైతే టిఫిన్ తినేసి అడ్డింపు డుగ్గు చూడండి. అసలు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మేము లేస్తే వాడు కూడా లేహేస్తుంటాడు. సో ఇప్పుడైతే అది క్యారేజ్ అన్నమాట, డింపు క్యారేజ్. సో ఉదయం అయితే ఇలాగే ఆల్మోస్ట్ బిజీగా ఉంటాను, చాలా బిజీగా ఉంటాను. ఇప్పుడైతే డింపుకి అంతా రెడీ చేశాను అన్నమాట. సో ఈ షర్ట్ అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది డింపు షర్టు అదనమాట. సో ఇద్దరు పిల్లల్ని రెడీ చేస్తున్నాను. ఇంకా వీడైతే ఆ బ్యాగ్ పట్టుకొని నేను వెళ్తాను అంటున్నాడు స్కూల్కి. సో అదండి, చూసేయండి, చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మంచి మంచి వీడియోస్తో మళ్ళీ వస్తాను నేను ముందుకి, ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఇంకా మీ సపోర్ట్ నాకు ఇలాగే కావాలి అని చాలామంది అడుగుతున్నారు, అందుకనే చెప్పాను. ఇట్లా హస్బెండ్ అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను, ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడైతే ప్రేయర్ చేపిస్తున్నాను, ఎందుకంటే కనుక మార్నింగ్ లేవగానే ఆల్రెడీ వాడు చేస్తాడు, కానీ నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు చేయిస్తాను అనమాట, అలవాటు నాకు అది. సో మీరైతే అనుకోవద్దు అని చాలామంది దసరా రోజు నేను ఒక వీడియో పెట్టినప్పుడు కూడా అన్నారు, మీరు అదే గుడికి క్రిస్టియన్ కదా వెళ్ళరు కదా అనేసి. మా ఆయన హిందూస్, నేను క్రిస్టియను, ఓకేనా. సో అది అట్లా అని చెప్పి మీరు లవ్ మ్యారేజ్ అవి ఇవి అనుకోవద్దు, మా అరేంజ్ మ్యారేజ్ అనమాట, మా బంధువులే వాళ్ళు, సరేనా. సో అవన్నీ మీకు క్లారిటీ కావాలంటే నేను ఇంకా చాలా వీడియోస్ చేయాలి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది, ఓకే. తొందరపడొద్దు అని లేనిపోని మాటలు నిందలు దయచేసి వేయొద్దు. సో ఏదో నేనేదో ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని సో నేనేదో చేసుకుంటూ ఉన్నాను కాబట్టి సపోర్ట్ చేయండి అంతే. ఇంకేదైనా నాకు సజెషన్ ఇవ్వాలంటే సజెషన్ ఇవ్వండి, అంతే. తప్పనుంచి లేనిపోని ట్రోల్స్ అయితే వెయ్యొద్దు ఫ్రెండ్స్, దయచేసి చెప్తున్నాను, ఇది రిక్వెస్ట్గా అనుకోండి. సో ఒక అమ్మాయి, ఒక ఇంట్లో ఒక తల్లిగా నేను పిల్లలకి ఎలా చేస్తున్నానో చూడండి. సో నా బిజీ లైఫ్ ఇలాగే ఉంటుంది. సో ఇప్పుడైతే స్కూల్లో వదిలేస్తానన్నమాట. డుగ్గు అయితే క్యారేజ్ తీసుకొని వస్తున్నాడు చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. మార్నింగ్ చాలా బిజీగా ఉంటాము. ఇంకోటి వచ్చేసి వీడి స్కూల్ చాలా దగ్గర. సో అది చాలామంది హోమ్ టూర్ కూడా చేయక్క అని అడుగుతున్నారు, తప్పకుండా చేస్తాను, కాకపోతే నాకు ఏమంటారు తీరిక లేదన్నమాట, అది ఏమనుకోవద్దు. సో అదనమాట. ఇంకోటి వచ్చేసి ఇప్పుడైతే డింపు స్కూల్కి వెళ్ళిపోతున్నాడు హ్యాపీగా. సో వాడిని అయితే స్కూల్లో వదిలేస్తాను, ప్రశాంతంగా ఇంటికి వచ్చి ఇంకప్పుడు టీ పెట్టుకొని తాగి ఇంకా బ్రష్ చేసి ఇంకా అట్లా అనమాట, లేదంటే మార్నింగే అయిపోతుంది మొత్తము. సో ఒక్కొక్కసారి సంజయ్ కానీ లేదంటే విను కానీ వదిలేస్తుంది, లేదంటే నేను వదిలేస్తాను అనమాట. మ్యాక్సిమం మార్నింగ్ అయితే నేనే వదులుతాను. సో ఇదేనండి నా బండి, ఆల్రెడీ మీ అందరికీ తెలుసు కదా. సో అదనమాట. సో ఇప్పుడైతే వీళ్ళిద్దరిని తీసుకొని స్కూల్ దగ్గరికి అయితే తీసుకువెళ్తాను చూడండి. అండ్ చాలా అంటే మీరు అనుకోవచ్చు, చాలామంది అడిగారు మీరు స్నానం చేసేది, మీరు బట్టలు వేసుకునేది, పిల్లలకి అన్నం పెట్టేది, ఇవన్నీ మాకు అవసరమా అని చెప్పి అడుగుతున్నారు. చూడకండి, మిమ్మల్ని ఎవరు చూడమంటున్నారు, మీకు ఇష్టం లేనప్పుడు వెళ్ళిపోండి. మా వీడియో వచ్చింది అన్నప్పుడు మీకు ఇష్టం లేనప్పుడు వెళ్ళిపోండి. సో దయచేసి ఇలాంటి మాటలు ఇలాంటి కామెంట్స్ తగ్గించుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది, అందరికీ బాగుంటుంది. ఇంకోటి ఎవరు డిస్లైక్ చేస్తున్నారు అనేది కూడా నేను మొత్తం చూస్తున్నాను, డిస్లైక్ చేసేది ఎవరు ఏంటి అనేది కూడా. వాటికి కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఎవరు చేస్తున్నారు ఏంది అనేసి. దయచేసి ఎవరిది ఎవరికి వద్దండి, కాబట్టి మనం మన పని మనం చూసుకొని ఎవరి పని వాళ్ళు చూసుకుంటే అందరికీ మంచిదని నా అభిప్రాయం. సో ఎవరి మీద ఎవరు పెత్తనాలు చేయనవసరం లేదు. సో అన్నీ కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి. ఖచ్చితంగా మా హస్బెండ్ చూపిస్తాను, మీ అందరికీ చూపిస్తాను, మీతో మాట్లాడిస్తాను.
ఆయన ఒప్పుకుంటే చాలామందికి ఇష్టం ఉంది. ఇప్పుడు మీరందరూ ఉన్నారు, మీ ఫ్యామిలీస్ని తీసుకొని వచ్చి వీడియోస్ చేయమంటే చేస్తారా? లేదు కదా, మరి ఎవరెవరు అభిప్రాయాలు వాళ్ళయ్యి, కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. సో అది ఎందుకు దీని మీదే నేను పదే పదే చెప్తున్నా అంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. సో అందుకనేసే నేను చెప్తున్నాను. సో ఏదో ఒకసారి రెండు సార్లు ఏదైనా కూడా ఇలా పదే పదే అంటుంటే ఎవరికైనా విసుగు వస్తుంది కదా. సో అందుకనేసే నేను చెప్తున్నాను. సో ఇప్పుడైతే ఇదే డింపుల్ స్కూల్కి వచ్చేసాము. సో ఇదే అండి, సో ఆల్మోస్ట్ దగ్గరే, మాకు దగ్గరే అన్నమాట. ఈ స్కూల్లో అయితే వదిలేసేస్తాను, ఇప్పుడైతే బాగా చెప్తున్నాడు, చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా వీడు ఏంటంటే పెద్దోడు చాలా రచ్చ అండి, చిన్న రచ్చ కాదు. డుగ్గు ఏంటంటే కాసేపు రచ్చ చేసిన కామ్గా అయిపోతాడు. ఇప్పుడు ఈవినింగ్ 5 అన్నమాట, మార్నింగ్ అలా గడిచిపోయింది. ఈవినింగ్ అయితే పాలు పెట్టేస్తున్నాను, సంజయ్ని పంపించున్నాను డింపుని తీసుకురావడానికి. ఇంకా అందుకనేసి ఇంకా సంజయ్కి నాకు టీ పెట్టాను, ఇటు పక్క పాలు పెట్టాను. సో పాలు వచ్చేసి ఒక్కోసారి డింపు తాగడన్నమాట, బూస్ట్ హార్లిక్స్ ఏదేసి ఇచ్చిన చిన్నోడైతే తాగేస్తాడు. అందుకనేసి నేనేం చేస్తాను అంటే చాకోస్ ఉంటాయి కదా స్నాక్స్ లాగా, అవి తీసుకొచ్చి దాంట్లో కల్పించేస్తాను అనమాట. అప్పుడు ఇద్దరూ హ్యాపీగా తాగేస్తారు అండ్ చాలా బాగా లైక్ చేస్తారనమాట. సో నేను ఇదైతే ట్రై చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు, రోజు అయితే కాదండి. సో ఇదైతే నా టీ పెడుతున్నాను చూడండి. సో సాయంత్రం ఈవినింగ్ 5 అలా అయిందనమాట టైం వచ్చి. సో ఆ టయానికి అంతా డింపుని తీసుకురమ్మని చెప్పి సంజయ్కి చెప్పాను, ఫోన్ చేశాను, వాడు వెళ్ళాడు. ఇంకా వాడు వచ్చేసరికి వాళ్ళు ఒక పక్క పాలు పెట్టాను, ఇంకో పక్క వచ్చేసి నేను టీ మరుగుతున్నాయి. టీ నేను సంజయ్ తాగేస్తాము. చూసేయండి, చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడైతే టీవీ చూస్తూ ఉన్నాడు హ్యాపీగా కూర్చొని. సో ఇప్పుడైతే డింపు వచ్చేసాడు ఆల్మోస్ట్, అది ఏదో చెప్తున్నాడు మమ్మీ అది ఇది అనేసి. ఇంకా అన్నయ్యడి అని అడుగుతున్నాను, వస్తున్నాడు దసనా అన్నాడు. ఇంకా ఏంటంటే ఉదయం మార్నింగ్ వెళ్తాడు కదా 9 వెళ్తాడు, ఈవినింగ్ 5 అనేసరికి చాలా చూడండి వాళ్ళిద్దరు అనుబంధం ప్రేమ అన్నమాట. డుగ్గు బాగా ఏమంటారు అంటే కనెక్ట్ అయిపోతాడు అనమాట వాళ్ళ అన్నయ్యకి. ఒకరోజు ఫస్ట్లో స్కూల్ రోజు పంపించామని చెప్పి లేట్ అయిందనేసి ఏడ్ చేశాడు. మధ్యాహ్నం వెళ్ళి లంచ్ ఇచ్చేటప్పుడు వెళ్ళి ఒకరోజు వెళ్ళి కలిసి మాట్లాడి మళ్ళీ బాబుని కిందకి పిలిపిస్తే అప్పుడు వచ్చాడు. సో అలాంటి మొండి వాడు అనమాట, ఇడు చాలా మొండి. సో అదనమాట పిల్లలు కదా, ఎందుకంటే ఇన్ని డేస్ లాక్డౌన్ కాబట్టి ఇంట్లోనే ఉండి ఆడుకొని ఇద్దరు తిని ఇద్దరు గలబా చేసి ఉండేసరికి ఒక్కసారిగా వాడు స్కూల్కి వెళ్ళిపోయేసరికి బాధ అనిపించేసింది వాడికి. అడుగుతాడు, అమ్మ డింపు అన్న, డింపు అన్న వెళ్దాం అమ్మ అంటుంటాడు. నాకైతే భలే నవ్వు వస్తుంది. సో ఇప్పుడైతే ఇద్దరికి అది చిన్నవాడికి అన్నమాట కొంచెం ఎక్కువ తాగుడు. సో ఇంకో దానిలో డింపుకి అయితే పోషిస్తున్నాను. సో దీంట్లో ఏం లేదండి, ఒక స్పూన్ కానీ లేదంటే 2 స్పూన్లు కానీ చక్కెర వేస్తాను. బాగా పాలు బాగా మరగనివ్వాలి. తర్వాత అంటే ఎక్కువ చిక్కగిస్తే పిల్లలకు మందం అయిద్ది అంటారు, అందుకని మరీ చిక్క కాదు, మరీ అంటే పలచక్క కాదు, మీడియంగా ఇస్తాను నేను పిల్లలిద్దరికీ. సో అది ఇప్పుడైతే టీ పోసేసుకున్నాము. నేను టీ కన్నా కాఫీ ఎక్కువ తాగుతాను, టీ తక్కువే తాగుతాను. సో అందుకనేసి ఇప్పుడైతే డింపుకి చిన్నోడికి స్నాక్స్ లాగా ఇవి వేసి ఇచ్చేస్తున్నాను అనమాట. ఇంకా ఇవి తాగేసి రెడీ ట్యూషన్కి వెళ్ళిపోతాడు మళ్ళీ పాపం. 5:30 వెళ్తే మళ్ళీ 7:30 వస్తాడు. స్నానం ఏం చేసి అస్సలు ఇంకా వాటికి తీరికే ఉండదన్నమాట. సో ఇప్పుడైతే సంజయ్కి ఇస్తున్నాను. సంజయ్ ఏంటంటే ఇంకొన్నాడు కదా అనేసి వాడు కూడా నవ్వుతున్నాడు. టీచర్ కూడా తీయాలా పిన్ని అని కామెంట్ చేస్తున్నాడు. సో అదనమాట, చాలామంది అడిగారు యూజ్ఫుల్ అయ్యే వీడియో చేయండి అక్క అని అంటున్నారు. ఇంతకన్నా ఏముంటాయండి, ఒక ఆడ మనిషికి ఇంట్లో పని చేసుకొని ఒక ఇంటి హౌస్ వైఫ్కి ఇంతకన్నా ఏం యూజ్ఫుల్ ఉంటాయి? ఎవరు ఏం చేస్తున్నారు, మార్నింగ్ నుంచి పిల్లలు ఎలా చూసుకుంటున్నాను, ఇంట్లో పనులు ఎలా చేసుకుంటున్నాను. సో నాది నాకుండే కంటెంట్ బట్టి నేను తీసుకుంటున్నాను, దానికి వచ్చి మీకేంటి? సరే చూసేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ గీతా73. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి మేము షాపింగ్కి వెళ్తున్నాం అనమాట, దసరా షాపింగ్ అనమాట. సో ఇప్పుడైతే రెడీ అయిపోయాను, పిల్లల్ని కూడా రెడీ చేశాను. మా ఫ్యామిలీ అంతా హాయ్ చెప్పు. డుగ్గు హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ హౌ ఆర్ యూ, హాయ్ చెప్పు. డాడీని మళ్ళీ చూపిద్దాంలే, హాయ్ చెప్పు, హాయ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము బయట షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. సో ఏ బయట షాపింగ్ చెప్పు, హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి, హాయ్ అని చెప్పు. అందరు నిన్ను అడుగుతున్నారు హాయ్ హాయ్. ప్లేన్ కిసు, ప్లేన్ కిసు, చ
ఫెల్ అంతేనా? ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాం అన్నమాట. సో ఇప్పుడైతే రెడీ అయిపోయాము, బయటకు వెళ్ళిపోతున్నాము. సో ఎక్కడికి వెళ్తాము అంటే ఏ షాపింగ్ మాల్కి వెళ్తాము, ఏమేమి తీసుకుంటాము అనేది కూడా నేను షూట్ చేస్తాను, చూడండి. సో అదనమాట, ఇప్పుడైతే వీడియోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు వచ్చేసి మేము షాపింగ్కి వెళ్ళాం అన్నమాట. ఫస్ట్ అయితే శుభమస్తుకి వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడైతే అస్సలు ఏం నచ్చలేదు, చాలా రష్గా, చాలా క్రౌడ్గా ఉంది. ఫస్ట్ అయితే ఇద్దరు పిల్లలకి బట్టలు తీసుకుందామని వెళ్ళాము. ఎక్కువైతే ముఖ్యంగా డుగ్గుకి తీసుకోవాలంటే చిన్నోడికి తీసుకుందామని వెళ్ళాము, బట్ అక్కడైతే ఏం నచ్చలేదు. సో మా వారికి కూడా ఏం నచ్చలేదు, ఎందుకంటే ప్రతిసారి నేను చెప్పాను కదా బిగ్ బజార్లో తీసుకుంటూ ఉంటాం, మ్యాక్స్లో కానీ లేదంటే ఎర్లైన్ ట్రెండ్స్లో కానీ తీసుకుంటూ ఉంటాం, చాలా బాగుంటాయి, నాకు ఎందుకు అక్కడ నచ్చుతాయి అని చాలా చూసామన్నమాట. కోట్ మోడ్లో అలా చూసాము, చాలా డ్రెస్సెస్ చూసాము, బట్ ఏదీ నచ్చలేదు. చాలాసేపు స్పెండ్ చేసాము, ఏదీ నచ్చలేదు. ఇంకేం చేసామంటే లాస్ట్లో చూసామన్నమాట, అంతా అయిపోయింది కానీ ఎందుకో ఆయనకి నచ్చలేదు, వద్దు ఇక్కడ వద్దులే వెళ్ళిపోదామని. కానీ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి శుభమస్తు నెల్లూరు శుభమస్తు విఆర్సీ సెంటర్ వచ్చేసి శుభమస్తు అండి, కిడ్స్ వేర్ ఇది, చాలా బాగుంది చూడండి, అసలు ఖాళీ లేదనమాట. మేమైతే లాస్ట్కి వచ్చేసాము. సో డింపుని అయితే ఇక్కడ కూర్చోబెట్టేసాము హ్యాపీగా ఉండరా అనేసి. తర్వాత వచ్చేసి నేను డుగ్గుని తీసుకొని అలా తిప్పుతున్నాను, అంతా చూపిస్తున్నాను అనమాట, ఎందుకంటే రచ్చ చేస్తున్నాడు. సో అందుకనేసి ఇంకోటి మీకు మామూలుగా ఒరిజినల్గా చూపించచ్చు కానీ చాలా ఏమంటారు గలబగలబగా ఉంది, ఇంకా వద్దనేసి ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోయాము. ఇది వచ్చి ఎంజీ మాల్కి వచ్చాము ఈవినింగ్, అంటే అక్కడ షాపింగ్ కుదరలేదు. మీకు చెప్పాను ఒకసారి అయితే తీసుకున్నాను కంచికోవల విఆర్సీ సెంటర్లో. ఇప్పుడైతే అంతా షాపింగ్ అయిపోయింది, రిలయన్స్ ట్రెండ్స్లో అయితే తీసుకున్నాను, తర్వాత మ్యాక్స్లో తీసుకున్నాను. అని తీసుకొని ఇక్కడ అంతా మా ఆయన చూపిస్తున్నాడు, బాగుంది కదా లొకేషన్ అనేసి ఊరికి అలా చిన్నగా చిన్న క్లిప్ అయితే తీసాడు. చాలా బాగుంది, నాకు నచ్చింది. ఇది దసరా స్పెషల్ అనమాట, అక్కడ అమ్మవారిని పెట్టారు, అలంకార అదే డెకరేషన్ అంతా చేశారు. సో ఇక్కడొచ్చి మేము ఇంకా ఇంటికి ఇంకా అదే వెళ్ళిపోతున్నాం, ఆల్మోస్ట్ వెళ్ళిపోతుండగా ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఏదో మనీ అంటే ఏదో ఫండ్స్ అంటారు కదా అట్లా అడిగారనమాట. ఎవరో ఒక అమ్మాయి అడిగింది, మాకు అర్థం కాలేదు ఫస్ట్లో, తర్వాత అడిగింది ఇలా ఫండ్స్ లాగా కలెక్ట్ చేస్తున్నాము అని చెప్పనేసి అన్నప్పుడు మేము ఓకే అని చెప్పాము. సో అదంతా చూపించడం నాకు ఇష్టం లేదు, జస్ట్ ఊరికి అలా వెళ్ళాము. అడిగితే వాళ్ళు ఇలా మనీ ఇంతని ఇవ్వాలి అన్నారు. సో అప్పుడు అక్కడ మాకు ఎందుకో అయ్యో పాపం అనిపించింది. సో ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉన్నాయి అనేసి అక్కడికి వెళ్ళాను, అసలు ఏంటి ఏందనేస్తే వాళ్ళు అడిగారు, చెప్పారు. ఇంకా ఈయనకి చెప్పాను, సర్లే ఇద్దామా వద్దా అని అడిగాను. అడిగితే ఆ అమ్మాయి అంటుంది, మీ నేమ్ అంతా చెప్పాలి అని చెప్పానండి, అందుకని ఈయన అడుగుతున్నాను ఏంటి ఇద్దామా లేదంటే. సరే ఇద్దామన్నాడు, సరే 200 ఎంతో ఇచ్చాడు. తర్వాత వాళ్ళు అన్నారు మినిమం 500 ఇవ్వాలి మేడం అన్నారు. తర్వాత మళ్ళీ ఇంకా ఆయనకి చెప్పాను. సో మాకు నచ్చినంత ఏదో దేవుడు మాకు ఇచ్చిన దానిలో మేమైతే సహాయం చేసి వచ్చేసాం ఫ్రెండ్స్. సో మీరు అనుకోవచ్చు ఇది కూడా మాకు అన్ఎస్పైడ్గా అంటే మేము తీయాలని కాదు, అన్ఎస్పైడ్గా ఇది జరిగిపోయింది. సో ఇది ఈరోజు వీడియో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.